सो इकड़ चूँ इपा मिगता विपचे प्रयत्न चस्ता इकड़ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తూ ఉన్నారు ఆ సమయంలో దాదాపుగా ఇక్కడ దాదాపుగా ఆ ప్రసంగం మొత్తంలో కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు అంటే ఏ విధంగా వాళ్ళిద్దరు అంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అనేది మనం చూడొచ్చు అన్నమాట సో ఇక్కడ ఇంకోసారి సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగిస్తున్నారు ఆయన చేసినటువంటి త్యాగం ఆనాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యమకాల నుంచి ప్రెషర్ వచ్చింది ఆ సందర్భంగా తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్ రాజీనామా చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేశారు దాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు అంటే తెలంగాణ కోసం కాంగ్రెస్ కోసం ఎంత పోరాడాము అనేటువంటి విషయాన్ని తనకు తను చెప్పుకునేటువంటి ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ వేదిక మీద చెప్తూ ఉండింటే ఏమాత్రం పట్టించుకోనటువంటి రాహుల్ గాంధీ అక్కడ రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ఆ దృశ్యాలను కూడా మనం చూసాం అదే ఆయన ప్రసంగిస్తున్నటువంటి సమయంలోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితోటి మాట్లాడుతూ ఉన్నారు ఆ అది ఏం మాట్లాడుతున్నారు అనేది బహుశా తర్వాత కానీ ఏమన్నా నిదానంగా వస్తుందేమో బహుశా వాళ్ళిద్దరే కాబట్టి రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ కాబట్టి బహుశా మనకు అందుబాటులో ఉండేది రేవంత్ రెడ్డే కాబట్టి ఏదో సమయంలో మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బట్ ఇద్దరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి రాహుల్ గాంధీ చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి యొక్క మాటల్ని వింటూ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య రహస్యపరమైనటువంటి రహస్యమైనటువంటి అంశాలు అయితే వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది చెవులో గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు సో ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి అంత ఇంట్రెస్ట్గా రాహుల్ గాంధీ విన్నారనేది మనకు మనం చూడొచ్చు చూసాం కూడా సో ఆయన ఎంత ఇంట్రెస్ట్ అంశం చెప్తేనే వినుంటారు బహుశా లేదంటే అవకాశం లేదు కదా సో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అది ఆసక్తికరమైన అంశం బట్ అది మన ప్రాధాన్యత ఇచ్చారని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఆ వీడియోని బట్టి సో ఇక శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్కు ప్రాధాన్యం ఇందాక చెప్పాను నేను ఈయనకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బట్టి విక్రమార్కు కూడా బట్టి విక్రమార్కుని హెలికాప్టర్లు ఎక్కించుకొని పోవటం ఆ తర్వాత రాహుల్ గాంధీ వెంటనే బట్టి విక్రమార్కు ఉంటూ ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి తర్వాత ఏదైనా ప్రాధాన్యత ఎవరికైనా రాహుల్ గాంధీ ఇచ్చారంటే బట్టి విక్రమార్కే ఇచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డికి అలాగే శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరికి మాత్రం ప్రాధాన్యత లభించింది వీళ్ళిద్దరిలో కూడా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనంటే రేవంత్ రెడ్డికి ఇచ్చారని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక స్టార్ క్యాంపెయినర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదలికల మీద అనేక మంది ఆ వేదిక మీద అనేక మంది చూస్తూ ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడతారు ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని ఎందుకంటే హెలికాప్టర్లో ఆయనకు స్థానం లేదు కాబట్టి శంషాబాద్ నుంచి వరంగల్ చేరుకున్న తర్వాత రాహుల్ గాంధీతోటి ఆయన కూడా నడుచుకుంటూ వచ్చారు మిగతా సీనియర్లు అందరూ కూడా ఒక క్రమశిక్షణగా సైనికుల్లాగా క్యూ లైన్లో నుంచి ఉంటే బట్ ఇక్కడ మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీతోటి నడిచి ఆయనతో పాటు ఒక పక్క రేవంత్ రెడ్డి ఇంకొక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు కాబట్టి ఆ స్పాట్లో మాత్రం కోమటిరెడ్డికి కొంత ప్రాధాన్యత ఉందని చెప్పి కొంత ప్రాధాన్యత రాహుల్ గాంధీ ఇచ్చారని చెప్పి మనం చెప్పవచ్చు ఇక రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని కోమటిరెడ్డి ప్రసంగం పరోక్షంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు ఇందాక చెప్పాం ఎన్నో త్యాగాలు చేసామని చెప్పారు మంత్రి పదవులకు రాజీనామా చేసామని చెప్పారు అంటే మేమంతా మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాలు లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము సాధించినటువంటి తెలంగాణ పదవులు నాకు ముఖ్యం కాదు అని అంటే పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు పిసిసి అధ్యక్షునిగా ఆయన పిసిసి అధ్యక్షునిగా కావడానికి ఆయన అర్హులు చాచారు మేము ఏనాడు పదవుల కోసం ప్రయత్నం చేయలేదు మాకు పదవులు అవసరం లేదు అని ఈ మధ్య కాలంలో నాకు పదవి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని పైగా వచ్చే ఎలక్షన్లో అసలు పోటీ చేయను అనేటువంటి విషయాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు బహుశా ఆ విధంగా ఆయన ఎందుకు చెబుతున్నారు అనేది కొంత
లోతుగా ఆలోచిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఒక స్టార్ క్యాంపెయినర్గానే ఉండి ఆయన ఎంపీగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అసలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా అధిష్టానం ఎంపీగానే ఉంచుకోవాలని చెప్పి భావిస్తుందా? ఎందుకంటే ఇక్కడ సీనియర్లకి అలాగే రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి ఆ సీనియర్లకి నాయకత్వం వహిస్తుంది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి మిగిలినటువంటి సీనియర్లు అందరికంటే కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా దూకుడుగా ఉన్నారు కాబట్టి ఇలాంటి విభేదాలను శాశ్వతంగా లేకుండా చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢిల్లీ వేదికగా చేసుకుని ఢిల్లీకి ఆయన పార్లమెంటుకి పోటీ చేయించేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అలాంటి సంకేతాలు ఇచ్చినందువల్లనే నేను రాబోయేటువంటి ఎలక్షన్లో నేను పోటీ చేయనని చెప్పి అనేక సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ మధ్యకాలంలో చెప్పారు. ఇప్పుడు వరంగల్ సభలో కూడా ఆయన చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని మనం లోతుగా రాజకీయపరమైనటువంటి కోణంలో ఆలోచిస్తే రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డికి క్లియర్ చేసేందుకు, లైన్ క్లియర్ చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఢిల్లీకి పార్లమెంటు వేదికగా ఢిల్లీకి తీసుకెళ్లేటువంటి ఆలోచన అధిష్టానం చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా మనకు కలక్క మానదు. సో వరంగల్ వేదిక పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనమైనటువంటి స్పీచ్ చేశారు. అక్కడ రాహుల్ గాంధీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మీద పరోక్షంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అనేకం ఉన్నాయి. సో వాటిలో ఆల్రెడీ మనం చెప్పాం, త్యాగం చేసింది మేము, మంత్రుల పదవులు త్యాగం చేసాం, అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చాం, రాజకీయపరమైనటువంటి నష్టం జరుగుతున్నప్పటికీ, జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణని మేము ఇవ్వగలిగాం, సోనియా గాంధీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి లేరు, ఆయన పదవులకు త్యాగం చేయలేదు, పదవులు త్యాగం చేయలేదు అనేటువంటి విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొక వ్యాఖ్య కూడా చేశారు, చాలా సీరియస్ వ్యాఖ్య. ఆ వ్యాఖ్యను వింటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గురించి చేసినటువంటి వ్యాఖ్యగానే మనం భావించవచ్చు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో అది నేను గెలిపిస్తాను అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పనికిరారు అనే విషయం చెప్తాను. సో సహజంగా రేవంత్ రెడ్డి నేను గెలిపిస్తాను, నేనున్నాను, నేను పార్టీని అధికారంలో తీసుకొస్తాను ఇలాంటివి డైలాగులు చెప్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి ప్రతి వేదిక మీద కూడా. నేనున్నాను, మిమ్మల్ని గెలిపిస్తాను, నీకు భరోసా ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. క్యాడర్కి ధైర్యం లేదా ఉత్సాహం ఇచ్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీద కౌంటర్ వేశారు పరోక్షంగా రాహుల్ గాంధీ వేదిక మీద ఉన్నప్పుడే. ఆయన ఏమన్నారంటే నేను గెలిపిస్తాను అనేటువంటి వాళ్ళు గెలవరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే క్లియర్ కట్గా ఆ డైలాగు రేవంత్ రెడ్డి గురించి మాత్రమే అన్నారనేది చాలా స్పష్టంగా మనం అంచనా వేయచ్చు. పైగా వాళ్ళు గెలవరు, గెలిపిస్తాం అనేటువంటి వాళ్ళు గెలవరు.